హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 26న డిఎస్సీ 2018 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీంట్లో 7000 పైగా పోస్టును భర్తీ చేయనున్నారు. దీంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 4334 పోస్టులు, స్కూల్ ఎడ్యుకేషన్ స్పెషల్ స్కూల్స్లో 7 పోస్టులు, మున్సిపల్ స్కూల్స్లో 1100 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆశ్రమ్ స్కూల్స్ షెడ్యూల్ ఏరియాలో 500 పోస్టులు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆశ్రమ్ స్కూల్స్ నాన్ షెడ్యూల్ ఏరియాస్లో 300 పోస్టులు, మొత్తం 7000 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ జిల్లాల వారీగా వేకెన్సీస్ని ఒక పీడిఎఫ్ రూపంలో రూపొందించడం జరిగింది. ఇది కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా ఆండ్రాయిడ్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేకెన్సీస్ చూస్తే ఈ విధంగా ఉన్నాయి. మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 4334 పోస్టులు. దీంట్లో శ్రీకాకుళం ఎస్జిటి 344, స్కూల్ అసిస్టెంట్ 106, లాంగ్వేజ్ పండిట్ 42, పిఈటి 37, మ్యూజిక్ 1, మొత్తం 527 పోస్టులు. విజయనగరం 170 పోస్టులు, విశాఖపట్నం 510, ఈస్ట్ గోదావరి 569, వెస్ట్ గోదావరి 342, కృష్ణ 161, గుంటూరు 178, ప్రకాశం 284, నెల్లూరు 172, కడప 171, చిత్తూరు 247, అనంతపురం 472, కర్నూలు 531, మొత్తం 4334 పోస్టులు. అలాగే స్పెషల్ స్కూల్స్లో ఈస్ట్ గోదావరిలోని 7 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలాగే మున్సిపల్ స్కూల్స్లో శ్రీకాకుళం 65, విజయనగరం 63, విశాఖపట్నం 112, ఈస్ట్ గోదావరి 156, వెస్ట్ గోదావరి 90, కృష్ణ 52, గుంటూరు 285, ప్రకాశం 7, నెల్లూరు 29, కడప 28, చిత్తూరు 59, అనంతపురం 91, కర్నూలు 63 పోస్టులు. మొత్తం మున్సిపల్ డిపార్ట్మెంట్లో 1100 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శ్రీకాకుళం 35, విజయనగరం 55, విశాఖపట్నం 135, ఈస్ట్ గోదావరి 205, వెస్ట్ గోదావరి 70, మొత్తం 500 పోస్టులు. అలాగే నాన్ షెడ్యూల్ ఏరియాస్లోని ఆశ్రమ స్కూల్స్లో శ్రీకాకుళం 85, విజయనగరం 88, విశాఖపట్నం 7, ఈస్ట్ గోదావరి 37, కృష్ణ 2, గుంటూరు 5, ప్రకాశం 42, నెల్లూరు 6, కడప 0, చిత్తూరు 2, అనంతపురం 2, కర్నూలు 14, మొత్తం 300 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి నోటిఫికేషన్ అక్టోబర్ 26, అలాగే పేమెంట్ స్టార్ట్ అయ్యే రోజు నవంబర్ 1 నుంచి 15 దాకా 15 రోజుల పాటు పేమెంట్ ఫీజు కట్టచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 16 రోజులు ఇచ్చారు. నవంబర్ 1 నుంచి 16, అంటే 15తో ఫీజు ఎండ్ అయిపోద్ది, కానీ అప్లికేషన్ మాత్రం 16 దాకా పెట్టుకోవచ్చు. అలాగే హెల్ప్ డెస్క్ జనవరి 2019 వరకు పనిచేస్తుంది. అలాగే మనం ఆప్షన్స్ సెంటర్స్ని ఆప్షన్ మార్చుకోవడానికి నవంబర్ 19 నుంచి 24 దాకా మనం సెంటర్స్ని మార్చుకోవచ్చు. అలాగే మార్క్ టెస్ట్ని నవంబర్ 17 నుంచి ప్రారంభిస్తారు. ఆల్ టికెట్స్ నవంబర్ 29 నుంచి డౌన్లోడ్ అవుతాయి. ఎగ్జామినేషన్స్ డిసెంబర్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు జరుగుతాయి. ఫస్ట్ టైం మనకి స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజెస్ డిసెంబర్ 11, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ డిసెంబర్ 12-13, టీచర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ప్రిన్సిపల్స్ డిసెంబర్ 14 నుంచి 26, ఈ విధంగా జరుగుతాయి అన్నమాట. మొత్తం మనకి పరీక్షలు 2 సెషన్స్లో జరుగుతాయి, ఉదయం మధ్యాహ్నం. అలాగే ప్రారంభ పరీక్ష అయిన తర్వాత ప్రారంభకిని 48 గంటలు విడుదల చేస్తారు. తర్వాత వారం రోజులకి తుదికి విడుదల చేస్తారు. తర్వాత పరీక్ష అయిన 2 వారాలకి తుది పద్ధతి ఫలితాలను విడుదల చేస్తారన్నమాట. అందువల్ల మీకు ఇప్పటివరకు 3 సార్లు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి లేట్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు గ్యారంటీగా మేము కండక్ట్ చేస్తామని చెప్పేసి పక్కాగా చెప్తుంది. అందువల్ల ఇకనైనా ఆలస్యం చేయకుండా మీరు ప్రిపేర్ అయ్యి ఒక జాబ్ని మీరు మీ ఖాతాలో వేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.